గత ప్రభుత్వాలు చూసారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కొత్త పథకాలు ఇస్తామంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు బాగుంటుందా నాకైతే జగన్ ప్రభుత్వమే బాగుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగోలా చూసుకున్నట్లయితే వరద విపత్తుల సంబంధించి ఎలా ఉంది ఆయన అసలు ఇష్టం లేదు ఆయన ఎక్కడమే దండగ ఎలా అనిపిస్తుంది కొత్త పథకాలు ఇస్తామంటున్నారు ఇస్తానంటాడు అంతే మాటలు చెప్తాడు అంతే చేయడుగా మీకు గతంలో ఏం నచ్చింది నవరత్నాలు అన్ని వచ్చినాయి మాకు సో చూసుకున్నట్లయితే అప్పుడు పథకాలు అమలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కొడుకే ఈయన ఎలా అనిపిస్తుంది ఆయన పాలన ఎలా ఉంది ఆయన పాలన బాగుంది జగన్ పరిపాలన బాగుంది విద్యార్థులకు కూడా ఈసారి ప్రభుత్వ రంగం పరంగా స్కూల్స్ ఎలా ఉన్నాయి అంతకుముందు స్కూల్ బాగున్నాయి ఇప్పుడైతే బాగలేదు నేను చేయడుగా చెప్తాడు గాని చేయడుగా మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు ఎలా ఉండకూడదు ఉచిత బస్సు తనకు వస్తారు సో చూసుకున్నట్లయితే ఒకవేళ శర్మిల గారు ఈయన కలిస్తే ఎలా ఉంటుందంట శర్మిల గారు కలిస్తే వేస్తే ఓకే కొత్త ప్రభుత్వాలు వచ్చాయి గత ప్రభుత్వాలు కాదని కొత్త ప్రభుత్వాలు వచ్చాయి ఎలా అనిపిస్తుంది ఎవరు ఏది అడిగినా మనం పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు ఓకే ఉన్నవాళ్ళు వాళ్ళ గుర్తులే ఆడి ఏం చేయలేదు ఈడు ఏం చేయడు పోయింది ఎవరై అంటే ప్రజలు ఒక నిమిషం బాబు వెళ్ళిపోతున్నారు సార్ చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు గత సినిమా రంగం నుంచి అసలు వాళ్ళ మీద ఇంట్రెస్టే లేదు రాజకీయంగా మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి సపోర్ట్ చేయను చూసుకున్నట్లయితే ముగ్గురు చూశారు ఒక పక్క చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి జగన్ ఎలా ఎవరు బాబు ఒక నిమిషం సార్ వాలంటీర్ని మళ్ళీ తీసుకుంటాం అంటున్నారు ఎలా ఉండబోతుంది అసలు వాలంటీర్స్ ఉండాలండి ఇప్పుడు వరదలు వచ్చే అయిపోయాం బట్టలతో బయటకు వచ్చాం డోర్ టు డోర్ వాడు ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే న్యాయం జరిగేది పైన ఏది రేకుల షెడ్కి ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి రాసి వాళ్ళకి 10,000 ఇచ్చి ఉన్న వాళ్ళకి 40,000 ఇచ్చి ఎందుకంటే అది చేసింది అది బాబా మరి చూసుకుంటే పథకాలు అప్పుడు కంటే ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటున్నారు అప్పుడు నవరత్నాలు చూశారు ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు అంటున్నారు ఎలా ఉండబోతుంది ఈ రెండింటిలో పెద్ద తేడా ఏం లేదు నాకైతే తెలిసి తేడా ఏమీ లేదు సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఎలా ఉంది ఉమ్మడి కూటమి ప్రభుత్వము 5 ఏళ్లు కొనసాగుతుందా మాత్రం అండి నాకు తెలిసి మోడీ వచ్చిన తర్వాత ఇండియా బాగుపడింది ఫైనల్ క్వశ్చన్ సార్ ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ సూపర్ సిక్స్ సంబంధించి బడ్జెట్ ఎక్కువ అవుతుంది 6 నెలల్లో అమలు చేయబోతే మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారు ఇన్కమ్ పెంచుకోవాలి వీళ్ళు మున్సిపాలిటీలను ఆపమానండి ఎంతెంత వేస్ట్ అవుతుందో మున్సిపాలిటీల్లో ఒక బళ్ళ వల్ల వాళ్ళని ఆపమానండి అక్కడ కంట్రోల్ చేయమనండి డీజిల్ బళ్ళు తీసి పారేసి ఈ బళ్ళు పెట్టమనండి గ్యాస్ బళ్ళు ఎన్ని లక్షలు రూపాయలు వాళ్ళకి మిగులుద్దో తెలుసు సార్ చూసుకున్నట్లయితే అమరావతి పోలవరం ఎలా వెళ్ళబోతుంది అంటే నాకు తెలుసు ఎందుకంటే స్టిల్ ఈ రోజు వరకు కూడా నేను అటు పోలవరం చూడలేదు ఇటు అమరావతి చూడలేదు అయ్యే వెళ్ళాలని కూడా గ్యాస్ కూడా లేదు సామాన్యుడికి ఎలా ఉండబోతుంది ప్రభుత్వాలు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎడవటమే రైట్ సార్ రైల్వే ఎంప్లాయ్ గంజా తాగి నా కొడుకు ట్రైన్ చెకింగ్ చేంజ్ చేస్తానికి వెళ్తే గంజా తాగి చంపేశారు చిన్న చిన్న పిల్లలు లంజా మానవత్వం ఉంది లంజా కొడుకులకి అసలు ఏం జరిగింది సార్ ఏమన్నా గలాటా జరిగింది గలాటా ఏం లేదు రైల్వే చెకింగ్ చేసేస్తున్నా ఆయన చెకింగ్ చేస్తానికి వెళ్ళి ఇక్కడ తాగడం ఎందుకు బాబు పట్టుకెళ్ళి తాగండి అన్నాడు అన్నందుకు ఆయన చంపేశారు రైల్వే ఎంప్లాయీని కొత్త మద్యం పాలసీ కూడా తీసుకొస్తున్నారు ఈసారి ల్యాండ్ ఆర్డర్ అమలు ల్యాండ్ ఆర్డర్ లేదు ఏం లేదు బొంగు పోషణ ఏం లేదు సావదేం గారు ఇవాళ రైల్వే ఎంప్లాయీని డ్యూటీలో ఉన్న ఎంప్లాయీని ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు ఇప్పుడు అది మరి గత ప్రభుత్వాలకు సంబంధించి ఇలాంటి లేవు ఇప్పుడు ఎక్కువైపోయింది బాగా గంజాయి నాకుడుకులు ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడ అచ్చలు అయిపోయింది చిన్న చిన్న పిల్లలు అండి ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తారు అంటే లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ బాగుంటేనండి ఏదైనా అయితే ఒక పక్క 100 రోజులు పైచిలుకు పాలనలో ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ విజయవాడకు సంబంధించిన ఏదైతే ఈ విపత్తుకు సంబంధించి మీరేం కోల్పోయారు మేము మొత్తం కోల్పోయామయ్యా కట్టుబట్లతో బయటకు వచ్చాము మాదైతే పాల షాపు మిల్క్ షాపు అదైతే మాకు 4 లక్షల నష్టం వచ్చింది ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లు కానీ అన్నీ కోల్పోయాము కట్టుబట్టలతో ముసలాళ్ళని వేసుకొని మేము బయటకు వచ్చాము ఆస్తి నష్టం అంచనాకు సంబంధించి ఏవైతే వీళ్ళు కొన్ని కార్యాచరణలు చెప్తున్నారో మీకు ఎలా గణనం చేస్తున్నారు అది వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఎంత ఇస్తారన్నది మాకు తెలియదు కదా పోయినంత ఇస్తారా అన్నది ప్రభుత్వానికి తెలియాలి ఎందుకంటే ఫండ్స్ బాగానే వస్తున్నాయి ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు వద్దు అని కూడా మానేసుకోవచ్చు అది చూసుకున్నట్లయితే 25,000 ఇంటికి అంటున్నారు ఒక బయట నుంచి వస్తున్న వర్గాల నుంచి తెలుస్తుంది సరిపోతుందంట 25,000 ఎలా సరిపోతాయి అయ్యా మాకే 4 లక్షలు నష్టం వచ్చింది నాకు పాల షాప్కే నష్టం వచ్చింది
ఆ 4 లక్షల్లో 5000 రూపాయలు ఏ లెక్క ఇప్పుడు 5000 అంటే ఏ లెక్క ఇంట్లో సామాన్లు ఫ్రిజ్ కొనాలంటేనే 5000 అవుతుంది అన్ని పోయిని అయ్యేమీ కాదు ఈ ఫ్రిజ్లు ఎన్ని పోతేనే 5000 అవుతుంది 5000 ఇస్తే ఏ లెక్క నాది సరిపోతుంది ప్రభుత్వానికి తెలియదా మరి అది చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం గా ఉన్న ఎవరైతే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో 6 కోట్ల విరాళం ఇవ్వడం జరిగింది రెండో చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు సో ఇవన్నీ కూడా నష్టపరిహారంగా అంచనాల కింద చేసిన గణనకు సంబంధించి నష్టపరిహార బాధితులకు ఖచ్చితంగా అందుతుందంటారు 6 కోట్లు ఇచ్చారు అంటే అధికార పార్టీలో ఉన్నోళ్ళు 6 కోట్లు కాదు 10 కోట్లు అయినా ఖర్చు పెట్టాలి ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజలకు అన్నీ చేయాలి కాబట్టి 10 కోట్లు ఇచ్చినా సమస్య ఏమీ లేదు అదేం పెద్ద ఇదేం కాదు 6 కోట్లు అంటే ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకోవాలి 6 కోట్లు ఇచ్చి వదిలేస్తే అలాగా అంతేనా కాదా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే 1 కోటి రూపాయలు ఇచ్చారంటే ఆయన పదవిలో లేడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు అదే పదవిలో ఉంటే మొత్తం ఆయనే ఖర్చు పెట్టుకుంటాడని తెలియదు కదా అమిషన్ చూసుకుంటే సమీక్షకు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటున్నారు దానికి ఆయన ఒక విశ్లేషణ ఇచ్చారు దానిపైన మీ అభిప్రాయం మాదేముందండి అభిప్రాయం ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి బయటికి రాడు అధికారంలో లేనప్పుడు మాజీ సీఎంని అరెస్ట్ చేసినప్పుడు రోడ్ల మీదకి వచ్చి పడుకోలేదా అప్పుడు రాలేదా జనాలు చుట్టముట్టలేదా అప్పుడు ఇబ్బంది కలగదా ఇప్పుడే కలిగిందా ఇబ్బంది అంటే మునిగిపోయిన ప్రజలను చూస్తాక ఇబ్బందా అయితే ఓట్లు అడుక్కుంటాకైతే వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదా అప్పుడు పడరా మనుషుల మీద ఇప్పుడంటే మనుషులు అంటుకుంటే ఏమన్నా గజ్జి వచ్చిద్దా లేకపోతే దురద వచ్చిద్దా అంతే కదా మరి ఇప్పుడు అంటుకోకూడదు మనుషులు పడకూడదు మరి అప్పుడు ఎలా పడ్డారు అప్పుడు వచ్చి పట్టుకోలేదా అప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ మీద పడలేదా అప్పుడు పడేపించుకోలేదా ఇప్పుడైతే నువ్వు వరదల్లో వచ్చి చూస్తే నీ వెనక మన మనుషులు పడిపోతారా పడిపోతే ఏమైంది అప్పుడు పడిన మనుషులు ఇప్పుడు పడతారు అంతే కదా నువ్వెక్కడో ఉండి నేను వస్తే మనుషులు పడిపోతారు నా మీద పడిపోతారు లేకపోతే అది అయిపోయింది ఇది అయిపోయింది అంటే నీ కోసం కాసుకొని కూర్చునే వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సామాన్లు పోగొట్టుకొని ముసలాం ముక్కలను వేసుకొని ఎల్తమే సరిపోతుంది కానీ నువ్వు వస్తున్నావా రావట్లేదా లేదా సీఎం గారు వస్తున్నారన్న ఆలోచన లేదు మా బతుకు తెరువు కోసం మేము బ్రతకాలి కాబట్టి మేము పక్కకో ఎత్తుకో పల్లానుకో పోతా మా బదులు మేము చేసుకుంటా పోతున్నాం వ్యాపారాలు ఉంటే దానికి కూడా గణనం చేస్తున్నారు ఇంటి వరకే చేస్తున్నారు ఏమన్నయ్యా వాళ్ళ ఇష్టం మరి ఇంటి వరకు చేస్తారో వ్యాపారాలు చేస్తారో మేము రోడ్ల మీద పెట్టుకొని ఉండేవాళ్ళు ఉండారు మరి వాళ్ళే కూడా పోయినాయిగా వాళ్ళకి న్యాయం చేయాలిగా ఇప్పుడు రోడ్ల మీద పెట్టుకుంటున్నారు బ్రతుకు తెరువు అదే మరి అవి ఉన్న పలానా పోయినాయి పోయినప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కంత ఇవ్వాలిగా రోడ్ల మీద పెట్టుకున్న వాళ్ళకి ఇయ్యము మేము రాయము అని అంటున్నారు వాళ్ళు మనుషులు కాదండి వాళ్ళు దాని మీద కష్టపడాల్సిన వాళ్ళే కదా మరి ఆ కష్టానికి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా ఇప్పుడు ఒక టిఫిన్ బండి కొనుక్కోవాలంటే స్టాల్ కొనుక్కోవాలంటే 20000 5000 లేనిదే లేదు అటువంటి ఏ కొట్టుకెళ్ళిపోయినాయి పోనీ వాళ్ళకు 10000 లేకపోతే ఏదన్నా సహాయం చేయాలి రోడ్ల మీద వాళ్ళు మనుషులే కదండి మరి వాళ్ళకి మాకు సంబంధం లేదు మాకు ఈ ఇది ఉంటేనే కరెంటు బిల్లు ఉంటేనే మేము రాస్తాము లేకపోతే లేబర్ రైసెస్ ఉంటేనే రాస్తామంటే మాకు వరద వచ్చింది మేము కలగన్నామా మేము పెట్టుకుంటాక అన్ని రోడ్ల మీద పెట్టుకునే వాళ్ళకి ఎవరు ఇస్తారు కరెంటు బిల్లులు ఎవరు ఇస్తారు ఇంకొక అంశం చూసుకుంటే గత ప్రభుత్వాలకు సంబంధించిన మాజీ నాయకులు కానివ్వండి ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వంలో వార్డు మెంబరు కార్పొరేటర్లు ఎవరన్నా సమయంలో వచ్చి చేయూతనిచ్చారు ఏంటి మాకైతే మా ఏరియాలో అయితే ఇది 58 డివిజన్ సింగనగరం అయితే ఇక్కడైతే మాకు శ్రీనివాసరెడ్డి గారు అవుతూ శ్రీనివాసరెడ్డి గారు అయితే ట్రాక్టర్ వేసుకొచ్చి మనుషులందరినీ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన సాయంత్రానికి అరెస్ట్ చేసేసారు బోట్లు పంపించారు దేనికి ఆ బోట్లు గవర్నమెంట్ బోట్లు పంపిస్తే వాళ్ళే 6 కూర్చున్నారు బోట్లు ఇంకెంతమంది నెక్కించగలుగుతారు ఇంకా వేరే బోట్లు పంపిస్తే ఆ బోట్ల వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు 5000 2000 3000 అని ఈ లేని వాళ్ళు ఉంటాం కట్టుబాట్లతో బయటకు వచ్చిన వాళ్ళు డబ్బులు చాలా ఎక్కుతాము అంతే కదండి ఇంకా గవర్నమెంట్ అది చేసింది ఏముంది మరి అవునా కాదా మరి ఏం చెప్తారు దానికి సమాధానం మేడం గారు చూసుకున్నట్లయితే అనేక శాఖల నుంచి విరాళాలు వస్తున్నాయి ఒక పక్క చూసుకుంటే సినీ రంగం రియల్ ఎస్టేట్ ఇంతదాకా చెప్పలేము అందుతాయో లేకపోతే ప్రభుత్వం మింగిద్దో ఏం చేసిద్దో మాకైతే తెలియదుగా నష్టపరిహారం అంటున్నారు అసలు సరిపోతుంది అంటారు నేను ఫస్ట్ మీరు అడిగినప్పుడే నేను చెప్పా 5000 అయితే చాలదు అని ఎలా అంటే 4 లక్షలు 5 లక్షలు కట్టుబట్టలతో వెళ్ళిపోయిన వాళ్ళు ఇళ్ళులో సామాన్లన్నీ పోయిన వాళ్ళు ఒక్క ఫ్రిజ్ కొనాలంటేనే 5000 లేదు 5000 లేనిదే ఫ్రిజ్ లేదు
మరి అట్లాంటిది ఒక ప్రిజే పోతే అంత పోయినప్పుడు 5000 చేంజ్ అవుతాయి. విపత్తు సమయంలోనే చాలా మంది అంటున్నారు ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు. ఎలా విఫలమైందా లేదా అంటే వాళ్ళకే తెలియాలి. అది మనం చెప్పేది కాదు, వాళ్ళ తెలుసు అది విఫలమైందా లేదా సక్సెస్ అయ్యిందా లేదా ఇంకోటా ఇంకోటా అనేదంతా కూడాను అదంతా గవర్నమెంట్కే తెలుసు. పాత ముఖ్యమంత్రి ఉంటే ఈ విపత్తుని ఎలా ఎదుర్కొనేవాళ్ళు? మంచిగానే ఎదుర్కొనేవాళ్ళు. కరోనా టైంలో ఎదుర్కోవాలా? కరోనా టైంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలా? ప్రతి ఒక్కరికి ఇచ్చారు, ప్రతి ఒక్కరు సహాయం చేశారు, అలాగే చేసేవాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది? కరోనా టైంలో వాలంటీర్లు ఉండే కదయ్యా, చేసింది ప్రతి ఒక్క పని. అది ఈ ఉపత్తి సమయంలో వాలంటీర్లు ఉంటే మంచిదే. వాళ్ళు నోట్ కార్డు కూడా తీస్తారు కదా, 10000 వేస్తామన్నారు, జీతాలు ఇస్తామన్నారు. గెలిచినంతసేపు గెలిచేంతసేపు చెప్పారు ఆ మాట. గెలిచినాక ఏం పట్టించుకోవాలా? అదేమంటే వీళ్ళ జీతాలన్నీ కూడాను మేము అమరావతి డెవలప్ చేయాలి, డెవలప్ చేయాలంటే వీళ్ళు ఆ కూలి కోసమేగా ఉన్నది, 5000 జీతం కోసమేగా ఉన్నది. నువ్వు 10000 చేస్తానంటేనే కదా నీకేసింది. మరి 10000 వేయాలి కదా నువ్వు జీతం, జీతమే వేయాలి, జాబ్ ఇవ్వాలి కదా. అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పైచిలుకు పాలనలో ఈ విపత్తు తర్వాత చాలా మంది అంటుంది ఏంటంటే సూపర్ సిక్స్ అని ఆయన కొన్ని పథకాలు తీసుకొచ్చారు, దానికి కొంత సమయం అడిగారు. ఇవన్నీ వరద సంబంధించిన దాంట్లోనే ఇంకా పెండింగ్ పడిపోతున్నాయి అంట, పెండింగ్ పడిపోతాయి అంటున్నారు జనం. ఎలా అంటే పెండింగ్ పడిపోతాయి, 5 సంవత్సరాలు పెండింగ్ పడిపోతానే ఉంటాయి. ఎందుకంటే చేయలేని వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సూపర్ సిక్స్ చేసేది 3 నెలలు చేసిన తర్వాత ఎప్పుడు జూన్లో మనకి ప్రభుత్వం వచ్చింది, చెయ్యాలి అనుకుంటే వాళ్ళు తెల్లారిపాటికే చేయొచ్చు. అది చేయకూడదు అనుకునే ఆపింది. మాకు డబ్బు లేదు, ఖజానాలో డబ్బు లేదు, ఈ లేవు అవి లేవు అంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది? గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోతే ఎవరి దగ్గర ఉంటుంది? ఇళ్లలో ఉంటుందా? ఏమోనయ్యా ఎలా ఉండబోతుందంటే చూస్తూ ఉంటమే, ప్రతి ఒక్కటి మనం చూసుకుంటా ఉంటమే, మనం చేసేది ఏమీ లేదు అని. ఈ ఏరియాలో ఒక టీడీపీ పార్టీ వాళ్ళే లేకపోతే ఇంకో వాళ్ళే వచ్చి ఏది సహాయం చేసింది కూడా లేదు ఈ నందమూరి నగరకి. ఎవ్వరికి ఏమి ఇచ్చింది లేదు, వాళ్ళ ప్రభుత్వం వచ్చి చూసింది లేదు. ఇదేంటంటే ఒక ఇదిగా అయిపోయింది. అదేమంటే వస్తాం, ఈ రోడ్డు దాకా వస్తాం, అటు 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 వెళ్ళిపోతాం. వరదల టైంలో కూడా అంతే, ఇక్కడ దాకా వచ్చింది లేదు, వరదలు తగ్గిపోయినాక వచ్చారు అంతే.